తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న హైడ్రా కూల్చివేతలు. ప్రభుత్వ ప్రతాపం పేదోళ్లపైన, పెద్దోళ్లపైన, చెరువుల పరిరక్షణలో తగ్గేదే లేదో అంటున్నా రేవంత్ సర్కార్. మరి అమాయక ప్రజల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నలు. పేదోడు ఇల్లు కూల్చి ప్రభుత్వం సాధిస్తుందేంటి? పర్మిషన్లు ఇచ్చి పన్నులు చెల్లించుకున్న అధికారులపై చర్యలేవి? పేదోడి గూడుపైనే హైడ్రా ప్రతాపమా? నిబంధనలు పెద్దోళ్లకేనా? పేదోళ్లకు వర్తించవా? పెద్దోళ్ళైతే నోటీసులు, పేదోళ్ళైతే కూల్చుడు. హైడ్రాపై ఉన్న పాజిటివ్ కాస్త నెగిటివ్ గా మారిందా? హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్, అదేనండి హైడ్రా. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ ఇదే. అక్రమ నిర్మాణం అని తెలిస్తే చాలు, హైడ్రా బుల్డోజర్లు ఎగబడి కూల్చేస్తున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో వివిధ చెరువులను, నాలాలు, కుంటలను, ప్రభుత్వ ఎండోమెంట్ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అక్రమంగా నిర్మించిన భవనం, కట్టడం ఎవరిదనే విషయం పట్టించుకోకుండా హైడ్రా ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఈ కూల్చివేతలే రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. హైడ్రా కూల్చివేతలు రాజకీయ రంగు పులుముకుని చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ఎవరిది ఎలా కూల్చేస్తారోనని తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది. అలాంటి నిర్మాణాలు ఎక్కువగా బడాబాబులు, రాజకీయ నాయకులవే కాగా కొన్ని చోట్ల మోసపోయి కొనుగోలు చేసిన పలువురు సామాన్యులు కూడా ఉన్నారు. దీంతో అటు అమాయక సామాన్యులు భయం గుప్పిట్లో బతుకుతుంటే ఇక మరోవైపు ఆక్రమణదారులకు కంటి మీద కునుకు కరివేంది. పెద్ద పెద్ద వారు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు కూల్చివేయండి, పర్వాలేదు. కానీ పేదోడి గూడు కూడా కూల్చి వారి బతుకులు రోడ్డున పడేయటమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పనితీరు బాగానే ఉంది, కానీ సామాన్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది వాస్తవం. పేదోడి చిరకాల స్వప్నం సొంతిల్లు. ఎన్ని ఆపసోపాలు పడైనా ఓ గూడు కట్టుకోవాలన్నదే అతని జీవితాశయం. తన పిల్లల భవిష్యత్తు కోసం ఓ ఇల్లు ఉంటే చాలనుకుంటారు. అలాంటి సామాన్యులైన చాలా మంది వారు కొనుగోలు చేసే ఇల్లైనా, ఇంటి స్థలమైనా, అది సికం భూమా, చెరువు భూమా, బఫర్ జోన్ భూమా అనేది తెలియవు. అందరూ కొంటున్నారుగా, బాగానే ఉంది, మనం కూడా కొనేద్దామని తమ కష్టార్జితంతో చెమటోడ్చి పోగు చేసిన సొమ్ముతో కొనేస్తారు. తీరా ఇప్పుడు కబ్జా అని వాళ్లవి కూడా హైడ్రా కూల్చేస్తుండటంతో సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇదే విషయంలో అవి చెరువుల భూములు సరే, మరి వాటిలో రియల్టర్లకు ఎలా అనుమతులిచ్చారు, లేఅవుట్లు చేసేందుకు పర్మిషన్ ఎందుకిచ్చారనే ప్రశ్నలు వేస్తున్నారు. అప్పుడు సదరు అధికారులకు కనిపించలేదా కబ్జాలు, ఆక్రమణలని? మరి అలాంటి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రజల తలరాత్రులు మాత్రం మారడం లేదు. ఆక్రమణల పేరుతో హైడ్రా చేస్తున్న కూల్చివేతలతో సామాన్య ప్రజల బతుకులను కూల్చడం తప్ప ప్రభుత్వం సాధించిందేమీ లేదని తీవ్ర అసహనాలు వ్యక్తమవుతున్నాయి. అవును, నిజమే, అది ఆక్రమణే అయితే విద్యుత్ కనెక్షన్ ఎలా ఇచ్చారు, ఇంటి పన్ను ఎలా చెల్లించుకుంటున్నారు, నీటి వసతి ఎలా కల్పించారు, బిల్లు ఎలా కట్టించుకుంటున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు వారి నుంచి సమాధానాలు లేవు. మామూళ్ల మత్తులో రియలక్టర్లు ఇచ్చే మూటలకు కక్కుర్తిపడి పర్మిషన్లు ఇచ్చినా అలాంటి అధికారులను మాత్రం ఏమీ అనరు. హా, అప్పుడున్న అధికారి ఎలా అనుమతిచ్చారో, ఇప్పుడు వాళ్ళు లేరు కదా, మాకే సంబంధం లేదు, ఇది అక్రమం, కూల్చేయాల్సిందే అంటే ఇదెక్కడ న్యాయం అంటున్నారు సామాన్యులు. ప్రభుత్వాలు మారచ్చు, ప్రభుత్వ అధికారులు మారచ్చు, కానీ వ్యవస్థ అనేది కంటిన్యూ ప్రాసెస్. మరి అలాంటప్పుడు అలా బాధ్యతారాహిత్యంగా అనుమతులిచ్చిన అధికారులను వదిలేసి పేదోడిపై పడటం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హైడ్రా యాక్షన్ పై అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కూడా విమర్శలు ఎక్కుపెట్టాయి. హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇక మరోవైపు హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ న్యూ సిటీకే పరిమితమా, ఓల్డ్ సిటీ హైడ్రా పరిధిలో లేదా అంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పాత బస్తీ ప్రాంతంలో చెరువుల కబ్జాలు తొలగించే దమ్ము సీఎం రేవంత్ కు ఉందా అంటూ సవాల్ విసురుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు హైడ్రాతో రేవంత్ సర్కార్ హైడ్రామా చేస్తోందని విమర్శిస్తున్నారు. హైడ్రా పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వానికి బండ్లగూడ సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అక్రమ
నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీటితో పాటు దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటి కాలేజీ సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు అందాయి. దీంతో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పేరుతో హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మర్రి రాజశేఖర్ రెడ్డి. హైడ్రా ఎటువంటి చట్టబద్ధత లేని ఏజెన్సీ అని, కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా సృష్టించబడిన సంస్థ మాత్రమేనని పిటిషన్లో పేర్కొన్నారు. హైడ్రా చర్యలు సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని వివరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అక్రమ నిర్మాణాల కూల్చివేతపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎవరు నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలపై కూడా స్పందిస్తూ, అసలు కూల్చివేతలు మొదలైందే కాంగ్రెస్ నేత నిర్మాణంతో అని గుర్తు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ తనకు చెందిన నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా తానే దగ్గరుండి కూల్చివేస్తానని చెప్పారు. 30 ఏళ్ల క్రితం నిర్మాణాలైన హైడ్రా కూల్చివేస్తుందని అందులో అనుమానమే లేదన్నారు. 30 ఏళ్లుగా చెరువు స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే చూసి చూడనట్టు వదిలేయాలా అని ప్రశ్నించారు రేవంత్. అదే సమయంలో ఇటు అధికార పార్టీ వర్గాల్లో సైతం కూల్చివేతలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పార్టీలో చేరిన కొంతమంది నేతలకు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌసులు ఉన్నాయి. మరి వాటిపై హైడ్రా ఎలా ముందుకు వెళ్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ తమ పార్టీ వారే కదా అని వదిలేస్తే మాత్రం ఇప్పటి వరకు వచ్చిన పాజిటివ్ మొత్తం నెగిటివ్ గా మారక తప్పదు. సరే, కూల్చివేతలు బాగానే ఉన్నాయి, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడం కూడా స్వాగతిద్దాం. కానీ ఆ కూల్చివేతలు సామాన్యులవే ఎందుకని నిలదీస్తున్నారు. ఇక మరోవైపు అవును, ఈ కూల్చివేతలేవో ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టొచ్చు కదా అంటోంది బీజేపీ. సలకం చెరువు కబ్జా చేసిన ఓవైసీ బ్రదర్స్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన అక్బరుద్దీన్ తమపై కక్షగట్టి నోటీసులిచ్చి తమ విద్యా సంస్థల్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. ఒకవేళ కూల్చినా మళ్లీ కుతుబ్ మినార్ కంటే ఎత్తైన భవనాన్ని నిర్మిస్తామంటూ సవాల్ విసిరారు. ఇంకేముంది, ఇక్కడే ఈ కూల్చివేత వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. హైడ్రా అంటే ఒక భయానకమైన పేరని, జనం గుండెల్లో దడ పుట్టించేలా ఉందన్నారు. హైడ్రా అంటే ఎంటర్ ది డ్రాగన్ అనే పదం విన్నాం. అలాంటి పేరుతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. హైడ్రా అంటే జనాలకు దడపుడుతుందని తెలిపారు. దీన్ని నిర్దిష్టమైన ప్రణాళికతో ఉపయోగించుకోకపోతే హైడ్రా నిజంగానే డ్రాగన్ అవుతుందన్నారు కూనంనేని. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు స్పీడ్ ఎక్కువని, అత్యుత్సాహం కూడా కొన్నిసార్లు ఇబ్బంది అవుతుందన్నారు. హైడ్రా సామాన్యుల విషయంలోనే కాదు, పెద్దవాళ్ల విషయంలో కూడా అలానే వ్యవహరించాలని, అలా వీటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు దాని వెనుకున్న మంత్రులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న హైడ్రా దృష్టిలో అందరూ సమానమేనా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. బడాబాబుల వాటికి అయితే నోటీసులు ఇస్తారు, మరి సామాన్యుడు నిర్మించుకుంటే ఆ పద్ధతి అనేది ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. పెద్ద భవంతులు, ఆకాశానంటే అంతస్తులు నిర్మించారంటేనే తెలుస్తుంది వారు ఎంత పెద్ద బడాబాబులో. మరి తాను ఉండేందుకు గూడు నిర్మించుకున్న పేదోడిపై కూడా ప్రతాపం చూపి ఏం సాధిస్తారని ఆవేదనతో అడుగుతున్నారు. పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాన్ని వదిలేశారు, సంతకం చేసిన అధికారులను వదిలేశారు. ఇన్నాళ్లు పన్నులు కట్టించుకుంటున్న వారిని పల్లెత్తు మాట అనరు, మరి శిక్ష మాత్రం పేదోడికి ఎందుకు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.